అవునండి, మేము దీనికోసం వెయిట్ చేసి మరీ వచ్చాం. అదిరిపోయింది సినిమా మాత్రం. ఆల్రెడీ చూసిన మూవీయే, బట్ స్టిల్ అప్పుడు మేము చిన్నోళ్ళం, ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాం కాబట్టి మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్తో బాగుంది. నైస్. అప్పుడు బేసిక్గా నేను స్పెసిఫిక్లీ జనవరి మాసం సాంగ్ కోసం వచ్చానండి. ఆ సాంగ్ ఎప్పుడు మనం టీవీలో చూసాం, కానీ ఇప్పుడు థియేటర్ మీద చూసేసరికి అదిరిపోయింది. మళ్ళీ అవునండి, ఎస్ ఎగ్జాక్ట్లీ, మా లైఫ్ ని మళ్ళీ మేము బొమ్మ మీద చూసుకున్నట్టుంది. ఉందండి, ఇప్పుడే వెళ్ళిపోయారు. అప్పుడు నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాను, సో అప్పుడు నేను థియేటర్ లో చూడలేదు, సో ఇప్పుడు చూసాను. రీరిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? నైస్, అప్పుడు మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం. అంటే నాలో స్టోరీ ఎలా ఉంటుందని నేను అనిపిస్తుంది, ఎందుకంటే జస్ట్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ గా అనిపిస్తుంది. లేదండి, ఐ ఫెల్ ద మూవీ, నాకు టైం అవుతుంది ఆఫీస్. కల్ట్ క్లాసిక్ బ్రో, ఇలాంటి మూవీ ఇంతవరకు రాలేదు. మూవీ మాత్రం అసలు థియేటర్ లో నుంచి బయటికి రావాలనిపించారు. అప్పుడు థియేటర్ చూసారా? ఇదే ఫస్ట్ టైం నాకు. 19 బ్రో, ఇప్పుడు 20 ఇయర్స్, అంటే ఇంకా ఏడ చూస్తా చెప్పు. ఇచ్చి పడేసింది బ్రో, ఎక్కడ ఆ రీరిలీజ్ అంటే రీరిలీజ్ బ్రో, ఇచ్చి పడేసింది ఎక్కడ. అలాంటి బ్యాచ్ ఉంటాయి కానీ ఫ్రెండ్స్ ఉంటారు, బ్రోకెన్ ఫ్రెండ్స్ ఉంటారు. పస్తలు చూడొచ్చు బ్రో, ఇంకో పస్తలు రిలీజ్ చేసినా పోతాం, మళ్ళీ ఇంకో 2 షోలు పోతా పొమ్మంటే. అంత బాగుంది సినిమా, మళ్ళీ 2 సార్లు చూసినా చూడబోతా అవుతుంది బ్రో. రేపు కానీ షో ఉంటే మళ్ళీ వస్తాం. సూపర్ గా బ్రో, పార్ట్ 3, 4, 5, 6 ఎన్ని ఇచ్చినా రెడీ, చూడడానికి రెడీ బ్రో. తీసుకోవడం దిగమని చెప్పు. మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ అదిరిపోయినాయి. సూపర్ సినిమా, సూపర్ బ్రో. అనిత, నా వల్ల కావట్లేదు అనిత. నా మ్యాటరే వేరు. ఇదే ఫస్ట్ టైం బ్రో, చాలా న్యూ ఎక్స్పీరియన్స్. అంత డెప్త్ పోవాలా మంచిగా. నేను ఇలా జరుగుతా ఉంటే మంచి హ్యాపీనెస్ ఉంటుంది. సూపర్ బ్రదర్, మళ్ళీ వింటేజ్ ఆ సినిమాని బ్యాక్ తీసుకొచ్చారు, ఆ ఫీల్ చాలా బాగుంది. అప్పుడు రిలీజ్ అయినప్పుడు మనం ఎంత బచ్చగలం, కానీ ఇప్పుడు ఆ ఫీల్ కానీ అంత రిలేట్ అయ్యి ఉంటాయి కదా బ్రదర్, ప్రతి బ్యాచ్ ఉంటారు. సినిమా సూపర్ బ్రో, ఎప్పటికైనా క్రేజ్ తగ్గదు. ఇంకొక 100 సంవత్సరాలు అయినా కానీ క్రేజ్ తగ్గదు సినిమాది. ఫస్ట్ టైం చూసాను బ్రో, ఫస్ట్ టైం ఒక దాదాపు ఒక 10 సార్లు చూడవచ్చు. మళ్ళీ వచ్చా సినిమాకి. ఇప్పుడు సేమ్ సినిమా కదా బ్రో, సీన్ ఏం మారలేదు. ఇప్పుడు ఫీల్ అంటే లవ్ విధంగా మాత్రం చాలా ఫీల్ అయ్యా బ్రో. ఉంది బ్రో, ఇది ఫస్ట్ టైం చూడడం. అంటే యాక్చువల్లీ నేను పుట్టినప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. బాగుంది సినిమా అయితే, కొన్ని సినిమాలు ఏడిపోచ్చేసింది. లాస్ట్ లో హీరోయిన్ తలుచుకుంటాడు కదా, హీరోయిన్ సీన్ అయితే చాలా బాధాకరం బ్రో. అదైతే పాటు కోసం వెయిటింగ్ ఫస్ట్. అంటే చూసి నేను కొన్ని, అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నా. ఒక మంచి ప్యూర్ లవ్, ప్యూర్ ఎమోషన్ కానీ మొత్తం పర్ఫెక్ట్ సినిమా. అంటే ఒక 70mm బృందావన్ కాలనీ సినిమా చాలా రోజుల తర్వాత చూసి ఇంకా మంచి అనిపించింది. లాస్ట్ సీన్ అయితే అందరికి ఏడిపొచ్చేస్తుంది, బాగా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతారు. పార్ట్ 2 కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ అందరం కూడా. రియలిస్టిక్కి చాలా దగ్గర ఉంటుంది అన్న సినిమా, వాస్తవానికి నిజ జీవితానికి చాలా దగ్గర ఉంటుంది. బాగుంటుంది సినిమా. బాగుందన్న, ఆల్రెడీ చూసిందే కదా మూవీ, చాలా రోజు వెయిట్ చేస్తాను. ఈరోజు వచ్చినా చాలా హ్యాపీగా ఉంది. చూసాను అన్న, చూసా అప్పుడు కాబట్టి చిన్నపిల్లగా అప్పుడు అనా. అట్లేదన్న, వేరే ఉంది, ఇంకా వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్ ఉంది అనా. పార్ట్ 2 ఇది ఎనఫ్ అన్న, పార్ట్ 2 వేస్ట్. ఇది మా మాస్టర్ పీస్, ఇది అంతే మాస్టర్ పీస్ బ్రో. ఆ సాంగ్ కోసం వచ్చిన, కన్నులు భాషలు తెలియదులే, ఆ సాంగ్ కోసం వచ్చిన సినిమాకి వేరే ఉంది. అంటే నేను పుట్టక ముందుకు వచ్చింది కదా బ్రో సినిమా, నేను 2004లో పుట్టిన, అప్పుడు వచ్చిన సినిమా ఇప్పుడు చూసింటే ఒక వేరే ఉంది, సైక్ ఉంది మొత్తం సినిమా. పార్ట్ 2 వస్తుందంట మొన్న చూసిన ఇంటర్వ్యూ, ఏదో హీరోది హీరోయింది వస్తుంది, కంపల్సరీ చూస్తా మిస్ గాను చెప్తారా అన్న. ఇంకా సూపర్,
సూపర్ అసలు కొత్త సినిమా రిలీజ్ అయినట్టు ఉంది. చాలా డిఫరెంట్ ఉంది అన్న, చాలా హైలైట్ అసలు. ఆ సెంటిమెంట్ సీన్లు కానీ క్లైమాక్స్ సీన్ కానీ మస్తు సూపర్ అసలు. ఇలాంటి సినిమా నాకు తెలిసి మళ్ళీ తీయలేరు. సిల్వర్ రాఘవన్తోనే సాధ్యం ఇది. కానీ ఇట్లా ఉండదు అన్న, పార్ట్ 2 సిల్వర్ రాఘవన్ డైరెక్షన్లోనే ఉంటుంది మొత్తం. ఇలాంటి సినిమా వేరే డైరెక్టర్ తీయలేడు, రాదు కూడా.